ఏ కోర్టులో నిన్ను పిచ్చిదానిమని నమ్మించారో అదే కోర్టులో నీ సాక్ష్యంతో ఆ దుర్మార్గులకు శిక్ష పడేలా చేసి నువ్వు పిచ్చిదానివి కాదని నిరూపించే బాధ్యత నాకుంది. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్. నేను మాట్లాడుతుంది మీ క్యారెక్టర్ ఎంతకు అమ్ముడిపోయిందని. షట్ అప్ మిస్టర్ జీకే. షట్ అప్ మిస్టర్ డిఎస్పీ. జరిగింది ఏదో జరిగిపోయింది. ఈ సమయంలో సిరీషన్ని పెళ్లి చేసుకోవడానికి ఎవ్వరూ రారు. నా కొడుకు ఎలాగూ మారి మంచివాడైపోయాడు కాబట్టి ఇద్దరికి పెళ్లి చేసేస్తే బుద్ధిగా ఉంటాం. జరిగిందేదో జరిగిపోయింది. ఈ సమయంలో సిరీషన్ని పెళ్లి చేసుకోవడానికి ఎవ్వరూ రారు. నా కొడుకు ఎలాగూ మారి మంచివాడైపోయాడు కాబట్టి ఇద్దరికి పెళ్లి చేసేస్తే బుద్ధిగా ఉంటారు. ఓ, నా కొడుకు మారాడని నేను చెప్తే నమ్మవు. వెళ్ళి నీ చెల్లెల్ని అడుగు, నిజం చెప్తుంది. నాకు ఆస్తులు డబ్బులు అక్కర్లేదు మామయ్య. శిరీష లాంటి దేవతని భారీగా పొందితే చాలు. ఏంటో వీడి పిచ్చి ప్రేమ. మాకు మీ అంత ఆస్తి హోదా లేకపోవచ్చు, మాకుండాల్సింది మాకుంది. మీకు సపోర్టుగా ఉండటానికి, మన బంధుత్వం బలపడటానికి అడుగుతున్నాను తప్ప అంతేగాని దీంట్లో నాకు ఏ స్వార్థమూ లేదు. ఏమంటావు బావా? ఇప్పుడే నా నిర్ణయాన్ని చెప్పలేను, కానీ ఆలోచిస్తాను. చాలు, ఈ మాట చాలు. నా కొడుకు నీ ఇంటి అల్లుడు అయిపోయినట్టే. ఎలా అయిపోతాడు? అరే రామా, శిరీష రా. బంధాల విలువ తెలియని మనుషులు సంబంధాల గురించి మాట్లాడడానికి వచ్చారన్నమాట. చూడమ్మా, మనుషులు ఎప్పుడూ ఒకేలా ఉండరమ్మా. కాలాన్ని బట్టి పరిస్థితులను బట్టి మారిపోతారు. మీరు మారినా మారకపోయినా నేను నీ కొడుకుని పెళ్లి చేసుకోవడం కుదరదు, ఎందుకంటే ఆల్రెడీ నాకు పెళ్ళైపోయింది. విన్నారు కదా, ఇంకా బయలుదేరండి. జోకులేకమ్మా, కోటీశ్వరరాయలకి పెళ్లి జరిగితే జనానికి తెలియకుండా ఎలా ఉంటుంది? జనాలకి తెలియాల్సిన అవసరం లేదు మిస్టర్ ధర్మతేజ, నాకు తెలిస్తే చాలు. ఏం బావా, శిరీష చెప్పేది నిజమేనా? అవును. శిరీష పెళ్లి ఎప్పుడు చేశావు, ఎక్కడ చేశావు? మాతో ఒక్క మాట చెప్పకుండా, ఎవ్వరిని పిలవకుండా అంత రహస్యంగా ఎందుకు చేశావు బావా? నాకు పెళ్లైన సంగతి డాడీకి ఈ మధ్యనే తెలిసింది. ఏంటి? అవును, నా భర్త ఎవరో తెలుసా? మీరు ఏ ఇంటికి వెళ్లి ఎవరిని బెదిరించారో, వాళ్ల కొడుకు కార్తిక్. ఇది కల్పిత కథ కాదు, నిజం. ఇంకా బయలుదేరండి. బాగుంది, చాలా బాగుంది. ఏంటో అస్సలు నమ్మాలనిపించట్లేదు. నమ్మించాల్సిన అవసరం నాకు లేదు. ఇంకొకసారి పెళ్లి అనే ఆలోచనతో నా ఇంటికి రాకండి. బాగుంది, చాలా బాగుంది బావా. డబ్బు ఎంత సంపాదించావో, పేరు కూడా అంతే సంపాదించావు. అదే చెడ్డ పేరు. ఈ విషయం నలుగురికి తెలిస్తే మొహాన ఉమ్మేస్తారు. వెళ్ళొస్తాను బావా, ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా వెంటనే ఫోన్ చేయి.
నానా పర్సు పర్సు ఏ నానా నానా ఏంటి నాన్న అంత కోపం లేకపోతే తక్కులంది ఈ మాత్రం దానికోసం పట్టు పెట్టుకో కళ్ళ జోడు తీసేయి బటన్స్ పెట్టుకో అరే వాకింగ్ ఎలా ఉండాలి ఇలా ఉండాలి గెట్ గెట్ అరే తక్కులో గెట్ వెళ్దామా మనం వాళ్ళకు బొట్టు పెడదామనుకుంటే తిరిగి మనక పెట్టి పంపించారు ఏం చేయాలో ఈ ధర్మతేజకు బాగా తెలుసు పదనాన్న పదనాన్న గత ఆరు నెలలుగా ఏ పని సక్సెస్ కావటం లేదు దీనిని పట్టుకుండా మట్టి అయిపోతుంది కృష్ణమూర్తి గారిని మెల్లగా పుట్టలో పడేస్తున్నామని అనుకున్న సమయానికి అదొచ్చి పెద్ద బాంబు పేల్చింది ప్రేమతో మొదలుపెట్టి ముద్దులతో సరిపెడుతుందనుకున్నాను ఏకంగా పెళ్లే చేసేసుకుందాం ఇన్ని రోజులు అది ముదురుదనుకున్నాను దానికన్నా వాడు దేశముదురు అలాంటి దాన్ని పడేశాడంటే మామూలు విషయం కాదు రే వాడిని చూసి నేర్చుకో ఏం నేర్చుకోవాలి ఎంతసేపు ఈ రాత్రికి దొరికితే చాలనుకోవద్దు నాన్న ఏదన్నా లైఫ్ సెటిల్ అయిపోయే తెలివితే అట్లుండాలి ఇప్పుడు వాడిల్లు మూడు గదుల కొంప రేపు దాన్ని పెళ్లి చేసుకున్నాక అద్దాల మేడలోకి వెళ్ళిపోతాడు వండి కూడా లేనోడు వెంజికార్లలో తిరుగుతాడు ఎంతసేపు బలాన్నే కాదు నాన్న బుద్ధి బుద్ధిని కూడా ఉపయోగించుకోవాలి నువ్వేంటి నన్ను టార్గెట్ చేసావు లేకపోతే వాడిని చూసావా కృష్ణమూర్తికి కూడా తెలియకుండా దాని మెడలో తాళి కట్టేశాడు వాడు తాళి కట్టింది దాని మెడక్ కాదు మొత్తం ప్రాపర్టీకి 100 ఎకరాల ఆస్తి 100 కార్లు 100 బంగ్లాలు 100 కోట్ల ఆస్తి మొత్తం పోయాయి వాళ్ళ దొంగ పెళ్లి అఫీషియల్ పెళ్లి కాకముందే ఏదో ఒకటి చేయాలి టైం బాగాలేదంటే వీడియో వాడరా మహాప్రభు మీరా కొన్నిసార్లు యాక్సిడెంట్లు కూడా మంచిగా జరుగుతాయి నువ్వేంట్రా మాటి మాటికి మాకు తగులుతున్నావు అది తర్వాత చెప్తాను ముందు నన్ను కాపాడండి జనాలు కొట్టడానికి వస్తున్నారు ఏమైంది వివరంగా చెప్తాను పదండి అమ్మయ్యా ఏం విధవ పని చేశావు ఐస్ క్రీం బండి దగ్గర చిన్నపిల్లవాడు ఐస్ క్రీం కొంటుంటే కొట్టేశాను మరీ ఇంత నీచమైన స్థితికి దిగజారిపోయావా మీరు పూర్తిగా వినలేదు నేను కొట్టేసింది ఐస్ క్రీం కాదు పిల్లాడి మెళ్ళలోనే చేయను అమ్మని వారిని దాంతో జనం చూసి తరుముకొచ్చారు అయితే మొత్తానికి వాళ్ళ చైన్ వర్కౌట్ చేసామన్నమాట ఎక్కడా
ఆపరేషన్ చేయించినా సింగ్ సక్సెస్ అయ్యే లోపే వెంటబడ్డారు. సరే ఇంక దిగు. నన్ను వదిలేయకండి బాస్, ఏదో రకంగా నేను మీకు ఉపయోగపడతాను. అవసరాలే మనుషులు కలుపుతాయనే సిద్ధాంతాన్ని బాగా నమ్మే వ్యక్తిని నేను. నన్ను ఎలా కావాలంటే అలా వాడుకోండి. నీతో మాకేం అవసరం లేదు. దిగు. గెస్టులా గెస్ట్ హౌస్ లో పడి ఉంటాడు నాన్న. పోనీ నాన్న. థ్యాంక్స్ గురువు గారు. అమ్మా టిఫిన్ తినమ్మా. తినమ్మా. ఏ జన్మలో ఎవరికి అన్యాయం చేశామో ఈ జన్మలో ఆ శిక్షను అనుభవిస్తున్నాం. దయలేని ఆ దేవుడు ఇద్దరి ప్రాణాలని తీసుకువెళ్ళిపోయాడు. మనిద్దరిని ప్రాణమున్న శవాల్ని చేశాడు. నువ్వు కూడా నాకు దూరమైపోతే నేను తట్టుకోలేను తల్లి. తినమ్మా. ఆకలిగా లేదమ్మా. ఎన్ని పూట్ల ఆకలి చంపుకుంటావమ్మా? నేను చంపుకోవడం లేదమ్మా, అదే చచ్చిపోయింది. జరిగిందంతా మర్చిపోవడానికి ఎటైనా దూరంగా వెళ్ళిపోదామంటే ఆ జీకే బాబు వెళ్ళనివ్వడం లేదు. పోనీ ఇక్కడే ఉందామంటే రోజూ నిన్నిలా చూస్తూ తట్టుకోలేకపోతున్నానమ్మా. కూర్చోండమ్మా. భవానీ, హెల్త్ ఎలా ఉంది? ఏం చెప్తుందమ్మా, మనిషి మాత్రం బయటకు ఆరోగ్యంగా ఉన్నట్టు కనిపిస్తుంది, లోపల మాత్రం నరకం అనిపిస్తోంది. ఆ దుర్మార్గులు నా కూతుర్ని పిచ్చిదాన్ని చేయడం కోసం హాస్పిటల్కి తీసుకెళ్లి నానా రకాల ఇంజెక్షన్లు చేసి ఒళ్ళంతా విషం చేసేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సరిగా తినదు, సరిగా నిద్రపోదు. మధ్యరాత్రిలో నిద్ర లేచి అరుస్తుంది, ఏడుస్తుంది. ఏం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదమ్మా. డాక్టర్, ఒకసారి చెక్ చేయండి. Thank you.
బాగా నీరసంగుంది మేడం. హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం మంచిది. ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల బ్లడ్ కూడా చాలా తగ్గిపోయింది. ఈవిడ చెప్పినట్లు ఏవైనా వాడకూడని ఇంజెక్షన్స్ వాడుంటే అవి టెస్ట్ల ద్వారానే మనకు తెలుస్తాయి. అందుకే ఒకసారి క్లినిక్ రావడం మంచిది. విన్నావుగా, నీ ఆరోగ్యం గురించి నువ్వే జాగ్రత్తలు తీసుకోవాలి. నిర్లక్ష్యం చేయకూడదు. ఏం సాధించడానికి భవానీ? యుద్ధంలో గెలవడానికి సైనిక బలం కావాలి, పరిస్థితుల్ని ఎదురించడానికి శరీరానికి బలం కావాలి. ఈ కష్టాలు ఇంకెన్నో రోజులుండవు. భగవంతుడు మంచి రోజులు చూపిస్తాడు. ఈలోగా నువ్వు మానసికంగా ఆందోళన పడకుండా ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఏ ఆశయం కోసమైతే నువ్వింత పోరాటం చేశావో ఆ పోరాటంలో చివరికి గెలుపు నీదే అవుతుంది. నీ గెలుపు సమాజంలోని ప్రతి ఆడపిల్లదవుతుంది. ఏంట్రా, మళ్ళీ మీ నాన్న నీడనే పట్టుకొని తిరుగుతున్నా? హాస్పిటల్ నుంచి ప్రాణాలతో బయటపడ్డావు, అప్పుడే మర్చిపోయావా? అలాంటిదేం లేదు నాన్నమ్మా. నువ్వేదో మంచివాడిలా మనిషిలా మారావని మీ అమ్మ అనుకుంటుంది. అమ్మ నమ్మకాన్ని పోగొట్టుకోకురా. నేను నా పెళ్ళంతో మాట్లాడాలి, నువ్వు కాసేపు నోరు మూసుకో. అమ్మ సుభద్ర, నీ మేనగోడల పెళ్లి ఏ గుళ్ళో చేయించావమ్మా? చాలా సీక్రెట్ గా జరిపించేసినట్టున్నావు. అదేంటే, మీ అన్నయ్యని మేనగోడలు పెళ్లి దేశం నలుమూలలకి తెలిసేటట్టు చేస్తాడనుకుంటే నలుగురికి కూడా తెలియకుండా చేసేశాడు. శిరీషకి పెళ్ళైపోయిందా? ఇంకా డ్రామాలాడద్దమ్మా తల్లి, ఇప్పుడే స్వయంగా నీ మనవరాలే చెప్పింది. ఇందులో నీ పాత్ర లేదంటే నేను నమ్మను. ఎవడో అనామకుడికిచ్చి ఎలా చేశారే? శిరీషకు పెళ్లి జరిగిన విషయం నాకు తెలీదు. అక్కడ నీ అన్న కూడా ఇదే మాట అంటున్నాడు. మొత్తానికేదో పెద్ద స్కెచ్ వేసినట్టున్నారు. ఇన్ని జరుగుతున్నా కనీసం ముగుడికి చెప్పాలన్న ఆలోచన నీకు రాలేదంటే నీ మేనకోడలు నీ కొడుక్కి భార్యగా రావాలనే కోరిక నీకు లేకపోవచ్చు. కోడలిగా చేసుకోవాలనే ఆశ నాకుంటుందిగా. అదెప్పటికీ జరగదని చెప్పాను కదా, నా మేనకోడల జీవిత నాశనం కావడం నాకు ఇష్టం లేదు. నిన్ను అమ్మని కొట్టు. మీ అమ్మని నేను కొట్టడం లేదు నాన్న, భర్తని గౌరవించమని బుద్ధి చెప్తున్నాను. కొడుక్కి మంచి జీవితం ఇవ్వటం కోసం ఆలోచించమని చెప్తున్నాను. ఏమే, ఇంతకు ముందంటే నీ కొడుకు మంచివాడు కాదు, దుర్మార్గుడు, నీచుడు, నికృష్టుడు. కాని ఇప్పుడు మారాడు కదే. కానీ మీరు మారలేదు కదా.
మీ అడుగు జాడల్లో నడవడానికి అలవాటు పడినవాడు. ఏ క్షణాన ఎలా మారతాడో ఎవరు చెప్పగలరు? రేయ్, దేవుడు మీకు చాలా అవకాశాలు ఇస్తున్నాడు. ప్రతిసారి మీరు చేసిన తప్పే చేస్తున్నారు. ఈసారి దేవుడు కన్నెర్ర చేస్తాడు, మోడి మసైపోతారు. నేనేం చేశానమ్మా? నన్నంటావేంటి? నిన్ను మీ అమ్మ నమ్మింది గాని నే నమ్మన్రా? పెళ్ళైన ఆడపిల్ల మరొకరిని పెళ్లి చేసుకోవడానికి ఎందుకు సిద్ధపడిందన్న విషయం మీద పెద్ద ప్రళయమే సృష్టించొచ్చు కదా. సా సా నీ దా మా మా దా మా మా మా.